అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను అస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి డిసెంబర్ మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు నవగ్రహాలు అనే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళ మటుకే సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ విదేశాల్లో మన తెలుగు వారందరూ నా ఈ ఛానల్ని ఆదరించి 8 లక్షల మంది వాయిగా వీక్షించినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. మీ ఆదరణ ఇలాగే లభించాలని లభిస్తుందని ఆశిస్తున్నాను. త్వరలోనే సబ్స్క్రైబర్స్ని 25,000 మందికి చేయండి, అలాగే 10 లక్షల మంది వీక్షకులు అవ్వండి. ఇక విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ మాసం సామాజిక సంబంధాలు దెబ్బతినేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలతలు మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు కూడా కొద్దిగా మధ్య వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగాలు కూడా రుణాలు రోగాలు శత్రువులు కూడా తాకిడి అధికంగా ఉంటుంది. గతంలో చేసిన రుణాలకి ఇప్పుడు వడ్డీలు కట్టేందుకు చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది. లాభం డబ్బు వచ్చినా ఆ డబ్బు అనేది నిలవదండి. అలాగే రుణాల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా మీ మీద వాళ్ళు శత్రువులు కూడా తమ ఆధిక్యతను ప్రదర్శించేందుకు చాలా మట్టుకు ప్రయత్నిస్తారు. ఇక రాజకీయాలు ఉన్నవారికి కూడా పోటీలలో అయితే చాలా కష్టం మీద దగ్గర దాకా వచ్చి గెలుపు అనేది ఓడిపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వీరి సంతానాన్ని కూడా వివాహ కార్యం ప్రయత్నాలు చేసేవారు కూడా వారికి కూడా సంతానాలు వీరి సంతానానికి వివాహ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే వీరి ఒక శుక్రుడు బలంగా ఉండడంతో ఈ మాసం వీరికి మంచి కొత్త నూతన వాహనాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదాలతోటి కూడా ఈ మాసం ఎక్కువగా వీరు గడిపేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన గృహ కొనుగోలకు కూడా వీరు యోచన చేస్తారు. విదేశీ యోనం చేసేవారికి కొన్ని అనుకూలతలు తక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద విదేశీ అవకాశాలు అనేవి ఫలించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ మాసం చాలా కొత్త కొత్త వస్తువులు కొనడం కానివ్వండి, ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవడం దాని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. శుక్రుడు వీరికి బాగా యోగకరంగా ఉన్నాడు. అలాగే సినీ రంగం కళారంగం వారికి సాహిత్య సాంస్కృతిక రంగాల వారికి కూడా ఈ మాసం అనుకూలత ఎక్కువగా ఉంది. వారి యొక్క కృషికి గుర్తింపు లభించి మంచి అవార్డులు రివార్డులు బిరుదులు లభించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఈ మాసం రాజకీయ రంగం వారికి విశేషంగా చెప్పాలనుకుంటే వారికి జాతకంలో గనక గురువు బలంగా ఉంటే వారికి మంచి గురువు మహాదశ అంతర్దశ నడిచేవారు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి జాతకంలో గురువు బలం లేకపోతే విజయ అవకాశాలు తక్కువగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తాయండి. సో ఇది ఈ మాసం మిథున రాశి మాసఫలాలు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నానండి, దీనికి వాట్సాప్ కూడా ఉంది. నా ఫీజు కేవలం 1,000 రూపాయలు ఇండియాలో అయితే, అమెరికా ఇతర దేశాల వారికి నా ఫీజు 2,000 రూపాయలు.